టీడీపీకి ఆ ఫ్యామిలీ గుడ్ బై. చంద్రబాబును నమ్మి మునిగిపోయాం. ఏపీపై పట్టు సాధించేందుకు పక్కా ప్లానింగ్తో ముందుకు వెళుతోన్న బీజేపీ ఇప్పటికే ఆ దిశగా రాజ్యసభ సభ్యులను నలుగురిని పార్టీలో చేర్చుకుంది. ఇక ఇప్పుడు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు పలువురు కీలక నేతలను టార్గెట్ చేస్తోన్న బీజేపీ ఇప్పుడు రాయలసీమలో పట్టు కోసం తహతహలాడుతోంది. సీమలో టీడీపీ పుంజుకునే పరిస్థితి ఇప్పట్లో కనబడడం లేదు. మొన్న ఎన్నికల్లో సీమలో ఉన్న 8 ఎంపీ సీట్లను స్వీప్ చేసిన వైసీపీ 52 ఎమ్మెల్యే సీట్లలో ఏకంగా 49 గెలుచుకుంది. సీమలో 52 నియోజకవర్గాల్లో కేవలం 3 సీట్లు టీడీపీ గెలిచింది. అందులో ఒకటి కుప్పం, రెండోది హిందూపురం, మూడోది ఉరవకొండ. వియంకులైన చంద్రబాబు, బాలయ్యతో పాటు పయ్యావుల కేశవ మాత్రమే ఫ్యాన్ ప్రభంజనం తట్టుకుని గెలిచారు. చిత్తూరులో 1, అనంతపురంలో 2 సీట్లు గెలిచిన టీడీపీ కడప, కర్నూలులో ఖాతా తెరవలేదు. దీంతో కీలక నేతలు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి పార్టీ మారిపోగా ఇప్పుడు జేసీ ఫ్యామిలీ, పరిటాల ఫ్యామిలీతో పాటు కర్నూలు జిల్లాకు చెందిన కోట్ల ఫ్యామిలీ కూడా అదే బాటలో ఉందంటున్నారు. ఎన్నికలకు ముందు జగన్ ఆఫర్ ఇచ్చినా కాదని టీడీపీలో చేరిన కోట్ల ఫ్యామిలీ నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఆయన భార్య కోట్ల సుజాతమ్మ ఇద్దరూ ఘోరంగా ఓడిపోయారు. దీంతో ఇప్పుడు వారు జగన్ ఆఫర్ను కాదనుకుని తప్పు చేశామని, చంద్రబాబును నమ్మి నిండా మునిగిపోయామని బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ఒక్క సీమ నుంచే 12 నుంచి 14 మంది మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని లీకులు ఇస్తున్నారు. 2-3 దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబాలు, నాయకులు త్వరలో బీజేపీలో చేరనున్నారని చెబుతున్నారు.